वेलकम टू दि वरंगल टाइम्स मन वरंगल अर्बन जिला काजीपेट मंडलम मड़िकोंडलोनी एम एन रेड्डी कॉलनी उन्नाम कॉलनी उड़ेटटुवंटि प्रजलकु चाला वरकु आधार कार्डुलु लेवु रेषन कार्डुलु लेवु कोंतमंदिकि अयिते ओटर कार्डुलु कूडा लेवनि चेप्ता उन्नारु ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు నా పేరు రమేష్ అన్న రమేష్ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ నాకు ఇక్కడ ఉన్నవాటి 10 సంవత్సరాలు అవుతాను 10 సంవత్సరాలు ఇప్పుడు మీకు ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఒకటి ఉన్నది అన్న రేషన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కార్డు లేదు ఓటర్ కార్డు లేదు రేషన్ కార్డు గురించి నేను అప్లై చేశాను ఇది సంవత్సరం అయిపోయింది రేషన్ కార్డు కోసం రేషన్ కార్డు గురించి తిరిగి తిరిగి హాస్టగా వచ్చింది పోయి వీసా వాళ్ళ కూడా చూపించాను స్లిప్ అయితే ఇచ్చారు ఇంకా రాలేదు అవి అమ్మి అక్కన సర్వే చేయాలి అవి అక్కడ ఆగిపోయినాయి అని అంటారు ఇక తిరిగి తిరిగి హాస్టగా వచ్చింది 15 సార్లు తిరిగినాం ఇంతకుముందు కోసం రేషన్ కార్డు వచ్చింది మళ్ళీ రిజైన్ చేశారు అని చెప్పి మరి కారణం ఏందని ఎవరిని అడిగిరా మీరు ఎవరిని అడిగినా ఇదే చెప్తాను వస్తుంది 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 అని చెప్తారు అంతే ఇక అప్పటి నుంచి వదిలేసుకొని సప్లై మాకు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు ఓటక్కులే ఇంతవరకు ఓటక్కు కూడా లేదు ఇంతవరకు పుట్టిన కానీ ఓటక్కే లేదు ఇక మా వాళ్ళు ఉందంటే ఊరు ఊరు తిరిగేది అన్నటప్పుడు కథలు చెప్పుకుంటే ఊరు ఊరు తిరిగేది ఇప్పుడు ఒక్క దగ్గర నిగ్రహం ఉన్నాం మేము మాకు ఇప్పటివరకు అయితే ఏం లేదు ఎవరి దగ్గర అయినా కానీ ఇదే మాట చెప్తారు వస్తాయి వస్తాయి అని అంటారు కానీ వచ్చిందిలే పోయింది సాలిచ్చుకుని సప్లై పోకుండా ఓకే ఓకే అన్న ఇప్పుడు మరి అంటే ఇక్కడ మనకు కార్పొరేటర్ ఉంటాడు కదా ఆయన దగ్గరికి పోయి మరి ఈ విషయం చెప్పారా మీరు కాలనీలో కూడా చాలా మందికి ఓటు లేదట ఆధార్ కార్డు లేదు కొంతమందికి రేషన్ కార్డు కూడా లేదని చెప్తా ఉన్నారు ఇదే ప్రాబ్లం తోటి బాధపడతారు అందరు వస్తాయని అంటారు కానీ ఎవరికి వచ్చింది లేదు ఒకరికి అయితే లేదు ఎవరు అన్న దగ్గర పోయి అడిగితే రాసుకపోయినా వస్తాయి రేపు మా వస్తాయి ఎల్లుండి వస్తాయి అంటారు అది అటే ఇక మళ్ళీ పోయి అడిగితే సప్లై చేయరు మళ్ళీ ఈ తొట్లసీని దగ్గర పోయి ఆడ అడిగినాం అది అటే దేవగర దేవేంద్ర అన్న అన్నాడు ఇక్కడ ఆయన దగ్గర పోయి అడిగినాం ఆయన అటే ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు కానీ అవి వచ్చేది లేదు పోయేది లేదు తిరిగి తిరిగి మాకు హాస్టగా వచ్చి సాధించుకుని సప్లై పోయింది ఏం చేస్తారు మీరు ఏం చేస్తాము ఏం చేస్తారు మీకు గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాం గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాం మా వాళ్ళు ఉంటే కూలి పని చేసుకుంటారు కూలి పని గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాం పేరు చెప్పండి నా పేరు వెంకటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు నేను 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తలేదు మరి దరఖాస్తు పెట్టుకున్నారా పెట్టి పెట్టి ఉన్నాం ఎంత తిరిగి తిరిగి ఆఫీసులు చుట్టూ అటు తిరిగి ఇటు తిరిగి చల్లబడి కూర్చున్నాం ఆ వచ్చిటలు ఇప్పుడు వస్తాయి ఈ నెల వస్తాయి ఆ నెల వస్తాయి తింటారు పంటారు తింటారు పండుకైనా ఎదురు చూస్తే ఉన్నాం చూసి కూడా నా కండ్లు కూడా పోయి కూడా మన ఆఫీసర్ అయినాయి ఏ తండ్రి పెడతలేడు ఏ తల్లి పెడతలేడు మరి ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఏమన్నా ఇక్కడికి వచ్చే కార్పొరేటర్ కానీ అధికారులకు కానీ చెప్పారా చెప్పినా వాళ్ళు వస్తాయి మేము ఇస్తాం ఇస్తాం అన్న మాటే కానీ ఇచ్చులేదు ఇచ్చులేదు మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాయి సరే సరే అమ్మ అమ్మ మీ పేరు చెప్పండి నా పేరు సిద్ధమ్మ సిద్ధమ్మ నాకు పింఛన్ లేదు నా భర్త ఇప్పుడు మీ భర్త లేడా అమ్మ లేడు 5 సంవత్సరాలు అయితే చనిపోయి చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది నాకు పింఛన్ లేదు దరఖాస్తు చేసుకున్నారా మరి వేసినా కానీ పైసలు పడతలేవు పైసలు వస్తలేవు మరి ఎవరైనా అడిగారా అడిగినా ఇక్కడ అలా అడిగినా కానీ పైసలు రాలేదు ఎవరిని అడిగినా కానీ రావట్లేదు రావట్లేదు రేషన్ కార్డు ఓటర్ ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయి ఒక పింఛన్ ఒకటే రావట్లేదు పింఛన్ గురించే బాధపడుతున్నాను మరి మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీ దగ్గరికి వస్తారు మరి వాళ్ళకి దృష్టికి తీసుకుపోతారా ఈ సమస్యని తీసుకుపోతా అమ్మ మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి ఈయన మీ బాబేనా ఏం చేస్తాడమ్మ ఆయన ఏం లేదు ఎప్పుడు పడితే అప్పుడు పిడిచి వస్తుంది కింద పడిపోతాడు సరిగ్గా మాట రాదు ఎట్టు పడితే అట్నే కాగితాలు ఏరుకుంటే పోతా ఉంటాడు తిరుగుతా ఉంటాడు ఏడు పడితే ఎవరోళ్ళ మీద ఓళ్ళ మీద పడతాడు మన పిడిచొచ్చి ఖాళీ మంటలు పడిండు అయ్యో ఏం బేరని పోడు ఎక్కడ పోడు ఇంటికని తిరుగుతాడు నేను ఇట్ట పోతా బేరని పోతా తీసుకొచ్చి నా కొడుకు పెట్టుకుని చదువుకుంటా ఇప్పుడు మీకు మీ ఆయన ఏం చేస్తాడమ్మా మా ఆయన చచ్చిపోయిండు మీకు పింఛన్ వస్తుందా మరి పింఛన్ పెట్టించినా కానీ ఒక అయింది అని తొట్టరావులు అన్నారు కానీ ఇంతవరకు అయితే పింఛన్ వల్లే రావట్లేదు రాలే ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఒక పింఛన్ ఒకటే రాలేదు ఇప్పుడు ఈ బాబు పరిస్థితి గురించి మరి నాకు కార్పొరేటర్ కింద ఎవరికైనా అడిగితే అమ్మ నువ్వు ఈ బాబుకు నీకు పింఛన్ ఒక అయినాక బాబుకు ఆధార్ మన ఎంజమ్ అయ్యి డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకరా నేను పెట్టిస్తుంది అన్నాడు కానీ నాకు తెలియదు నేను పోతలేను ఇంత పిడిచొక్కు పొలాలు చూసుకుంటూ పోతున్నా సర్టిఫికేట్ తీసుకొస్తే పింఛన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మరి అట్లా ప్రయత్నం చేయండి ఒకసారి డాక్టర్ దగ్గర పోయి హాస్పిటల్ పోయి ఎవరైనా తీసుకుని ఎంజమ్ పోయి తిరిగి 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 ఉన్నా కానీ ఏ సార్లు అడగాలని మాకు తెలియకనే ఇట్నే పోతున్నా గోళీలు తీసుకుని వస్తా ఎంజమ్ పోయి మాటలు రావు ఈయనకి ఇట్నే వస్తాడు మాట్లాడతాడు కానీ సరిగ్గా ఖాళీలో ఉండదు అన్నట్టు మాట్లాడదు రీజన్లో మాట్లాడదు కోపొస్తే కొట్టవుతాడు కట్ట అంచుకొని కొట్టవుతాడు చేస్తాడు ఏం పని చేస్తారమ్మా మీరు సమ నేర్పు ఇంప సమ నేర్కుంటారు
సరే సరే. ఏం పేరు? వెంకటమ్మ. వెంకటమ్మ, ఎంత మీ వయసు ఎంత ఉంటుందమ్మా? ఏం చేయాలి కదా, ఇదే వయసు. ఆ ఏజ్ మీ వయసు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాల పైన ఉన్నాయి. పెన్షన్ రావట్లేదా మీకు? రావట్లేదు. చెప్పిండ్రా ఎవరికన్నా, మీరు ఇక్కడ మన నాయకులకు గానీ అధికారులకు గానీ చెప్పిండ్రా? మా నాయకులు ఎవరు పోరాడరు, ఎవరు పోరాడరు, ఎవరు చేసుకోపోరు, ఎవరు చెప్పరు, చెప్పరు. ఇవ్వచ్చిన చెప్పలే ఇప్పుడు, ఇవ్వచ్చిన చెప్పలే. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పింది. మీరు ఏం చేస్తారు మరి? ఏం లేదు, నాకు ఇంటికానే ఉంటా, ఏం పని లేదు. మా కాయదాలకు కూడా పోను. ఒక మా భర్త మాత్రం నిన్నటికి నెల సరిపోయి, నెల రోజుల క్రితం భర్త చనిపోయింది. కొడుకులు బిడ్డలు ఏం చేస్తారు? ఒక్కడ కొడుకు భాగ్యం, దేశం పట్టుకొని తిరుగుతున్నాడు. నేను ఒక్కదానివే ఉంటాం ఇంటి దగ్గర, దేశం పట్టుకొని తిరుగుతున్నాడు. మనకి ఎట్లా వెళ్తుందమ్మా భోజనం? ఇంకా ఎట్లా పంపిస్తాడు? 100 200 పంపిస్తాడు. పంపిస్తే గుర్చ పట్టుకొని తిట్టా గంటే. ఏం పని పోను, శాతం ఇగో ఇప్పుడు నడవతలేవు. ఇంటికా గుర్చగానే గిలాస పెట్టుకుంటా తింటా. రేషన్ కార్డు ఉన్నదా మీకు? బియ్యం వస్తాయా మరి? బియ్యం వస్తాయి, అన్నింటిలో ఉన్నాయి. 12 కిలోలు వస్తాయి. అప్పుడు ముసలోడు ఉన్న శాతం 12 కిలోలు వచ్చింది. ఇప్పుడు 6 కిలోలు వస్తాయి. ఇప్పుడు 6 కిలోలు వస్తాయి. ఈ 6 కిలోలతో పాటు మీ కొడుకు పంపే పడతాడే మీరు జీవనం ఎలా ఇస్తారు? అంతే అయ్యా, ఏం పని చేయలేరు, బయట పోలేరు. పని పోదు, ఏం పని పోతారు. నోరు దాని వెళ్తలేదు నాకు. ఇదే పని వెళ్తలేదు. ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఉన్నాయా మీకు? ఉన్నాయి, అన్నీ అన్ని ఉన్నాయి. ఓకే ఓకే. పింఛన లేదు కదా, 200 పింఛన కాంతే లేదు. నేను అన్ని రోజులు భూమి ఉన్నాను, రోజులు 10 రూపాయలు వస్తే తింటా. నా పెట్టడోళ్ళు కూడా ఇవ్వలేరు. ఈ కాళ్ళు వచ్చిన ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏడ్చుకున్న వాళ్ళు కూడా ఇవ్వలేరు. గంట కాలం ఒక పింఛన పెట్టరు గంట. నాకు పింఛన పెట్టే బతుకుతావు? నా బతుకు నేను బతు. ఎవరు కోడుకో, కోడలు కూడా అయితే లేరు. ఎవరు లేకుండా ఉన్నా కానీ మన కాలమే మనం. వాళ్ళు కూడా అయితే లేరు. సాబని బతుకని అని విడిచిపెట్టి దేశాలు వెళ్తున్నారు. మరేం వచ్చానన్న తింటా. ఈ కాలనీలో ఇప్పటికీ అనేక మందికి అంటే అర్హతలు ఉన్నప్పటికీ చాలా మంది వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరికీ అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఎవరికి పింఛన్లు అంటే చాలా మందికి పింఛన్లు రావట్లేదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఒక్కసారి ఈ కాలనీని సందర్శించండి. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని తెలుసుకోండి. అనేక మందికి పింఛన్లు రాక అసలు కొంతమందికి అయితే రేషన్ కార్డులు కూడా లేవు, రేషన్ బియ్యం కూడా తీసుకోవట్లేవు అని చెప్తా ఉన్నారు. ఏ ఆధారం లేదు, కొడుకులు లేరు, భర్తలు లేరు, బయటకు వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి అవకాశం కూడా లేదు. కేవలం ఇంట్లోనే బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కసారి అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధల్ని తెలుసుకొని రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇప్పిస్తే మేము మా కష్టాలు తీరుతాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.